ఈ ఈ కార్యక్రమం ఫౌండేషన్ డే గత నెల 22వ తేదీన సంప్రదాయంగా జరుపుకున్నాం. తర్వాత హాస్పిటల్ సిబ్బంది మధ్య ఉత్సాహానికి ఆరోగ్యానికి అనుకూలంగా కల్చరల్ పోటీలు, స్పోర్ట్స్ పోటీలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వీటిని కేవలం పని ఒత్తిడి అనేది అందులో ఫీల్ కాకుండా అందరికి కూడా భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా మంచి ఉన్నత స్థాయిలో ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ జరపాలని కూడా మరి చైర్మన్ గారు అందరం అనుకున్నాం. అది ఒక మంచి మార్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. అందించడానికి మరి ముఖ్యమైనటువంటి సౌత్ ఇండియాలోని, ఆ మాటకు వస్తే భారతదేశంలోని అతి ముఖ్యమైనటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈ నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ లేకపోతే నాన్ మెడికల్ సిబ్బంది కానీ కాలపాలు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకునేది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ఫుల్ టు. ఇప్పుడు ఇది కూడా కాదు, గతంలో కూడా 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారు. విల్ నెవర్ ఫర్గెట్. ఎందుకనంటే మీలాంటి వాళ్ళ సహకారం లేకపోతే ఈ హాస్పిటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రన్ చేయడం అనేది చాలా కష్టం. ఆ విధంగా రన్ చేయగలుగుతున్నాం అంటే మీలాంటి వాళ్ళ సహకారం ఎప్పుడు మర్చిపోలేము. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, వీ డోంట్ టేక్ దెమ్ యాజ్ స్టాఫ్ ఆఫ్ ది హాస్పిటల్, వీ టేక్ దెమ్ యాజ్ ఇండో బసవతారకం ఇండో అమెరికన్ family members.